हाई फ्रेंड्स, वेलकम टू स्टार्टअप क्लिनिक. నేన్ మీ లక్ష్మి, బిజినెస్ కోచ్ అండ్ మెంటర్. ఈ రోజు మనం ప్రింటింగ్ బిజినెస్ ని ఎలా స్టార్టప్ చేసుకోవచ్చు, ఎంత బడ్జెట్ లో మనం స్టార్టప్ చేసుకోవచ్చు, సో ఎలాంటి రెస్పాన్స్ మనకి ఇలాంటి బిజినెసెస్ లో ఉంటాయి, సో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం, ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం మనకి మీ ప్రతి చోట ఏంటి ఎక్కువ యూజ్ అవుతుంది. ఒక ఇంట్లో చూసుకుంటే కనుక ఒక అకేషన్ వస్తే అక్కడ రిటర్న్ గిఫ్ట్స్, లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్, ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే వాళ్ళకి ఏం గిఫ్ట్ పట్టుకెళ్ళాలి. సో ఎప్పుడు థింకింగ్ మనకి ఎలా ఉంటుంది, చిన్న పార్టీస్, ఇప్పుడు ఎక్కువ పార్టీస్ ఎక్కువ అయిపోయినాయి. ఇదివరకు అలా ఉండేది కాదు. చిన్నపిల్లలకి బర్త్డేస్ పిలిస్తే ఎవరో చిన్నపిల్లలు పిలిచి బర్త్డేస్ ఇచ్చేసామా అయిపోయింది. ఇప్పుడు అలా కాదు. సో చిన్నపిల్లలకి, వచ్చిన పిల్లలకి కూడా ఏమిచ్చి పంపించాలి. సో ఫస్ట్ పెట్టేసాము, ఫుడ్ అయిపోయింది అనుకునే వారు. ఇప్పుడు అలా కాదు. సో మన అమ్మాయి లేకపోతే అబ్బాయి ఏం గుర్తుగా వాళ్ళకి ఎక్కడ ఏంటి, సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ మనకి ఆన్సర్స్ అనమాట. సో సబ్లిమేషన్ ప్రింటింగ్ ఏంటి అంటే, మనకి నచ్చిన డిజైనింగ్ని మనకి నచ్చినట్టుగా ఒక ప్రొడక్ట్ మీదకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకి ఎంత స్పేస్ కావాలి, మనకి నచ్చినండి అంటే, మీరు పెద్ద స్పేస్ ఫ్రాంచైజ్ టైప్లో ఇలా మీకు కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ అంతా, ఇలా అన్న తీసుకోవచ్చు. లేదు అంటారా, మీకు నచ్చినట్టుగా ఒక చిన్న ఆఫీస్ రూమ్లో కూడా, ఎందుకంటే ఈ మిషనరీస్ ఏమి ఉన్నాయో, జస్ట్ మీకు టేబుల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ టేబుల్స్ మీద ఈజీగా వచ్చేస్తుంది. సో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి, ఏ మిషనరీస్, ఎంత స్పేస్ కావాలో మనం ఈజీగా చూసుకోవచ్చు. సో అలాగే ఈ వీడియోలో కూడా మనం ఒక టైప్ ఒక థింగ్ని ప్రింట్ చేసి చూపిస్తున్నాం. ఒక ప్రోడక్ట్ని ప్రింట్ చేసిన ప్రింటింగ్కి చేయడం కోసం మనకి అసలు స్టార్టింగ్ నుంచి ఏం కావాలి, ఇదంతా కూడా చూద్దాం. సో ఈ ప్రాసెస్ మనకు చూపించడానికి మనతో పాటు ఉన్నారు మన కంపెనీ స్టార్టప్ క్లినిక్ 99 సబ్లిమేషన్ ఒక సీనియర్ ట్రైనర్ ప్రశాంత్. సో తను వచ్చేసి ప్రశాంత్ అండి, మన ట్రైనర్, సీనియర్ ట్రైనర్. సో మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి సొల్యూషన్స్ అయినా సరే మనకి ట్రైనర్స్ ద్వారా దొరుకుతుంది. అండ్ మీకు ఫ్రీ ట్రైనింగ్స్ కూడా ఉన్నాయి మీకున్న దగ్గర దగ్గర లొకేషన్స్లో. సో ఈరోజు మనం ప్రింట్ చేసిన ప్రోడక్ట్ వచ్చేసి షర్ట్. అంటే మనం ఏం చేస్తున్నామంటే, ఒక షర్ట్ మీద కార్పొరేట్ లెవెల్లో మనం వాళ్ళకి నేమింగ్ ఇస్తున్నాం. మీరు చూసే ఉంటారు కార్పొరేట్ జాబ్స్ చేసే వాళ్ళకి వాళ్ళ కంపెనీ నేమ్, డిజిగ్నేషన్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఈవెన్ కార్పొరేట్ అంటే లైక్ మీరు జొమాటో చూసుకోవచ్చు, వాళ్ళకి కూడా పేరు, వాళ్ళ నేమ్స్ అండ్ వాళ్ళు ఏం పని చేస్తున్నారు, కంపెనీ ఏంటి ఉంటుంది, అలాగే రిలయన్స్ వాళ్ళది ఉంటుంది. సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడియా ఉంది. సో ఈ షర్ట్ మీదకి మనం డిజైనింగ్ చేస్తున్నాం. సో ఓకే, సో డిజైనింగ్ ఎక్కడ ఏంటి ఎలాగ ఫస్ట్ ఏం కావాలి చూద్దాం. సో ఈ ఫస్ట్ డిజైనింగ్ అంటే మనకి ఫస్ట్ మనం ఆ పర్సన్ యొక్క నేమ్ కావాలి అండ్ కంపెనీ యొక్క లోగో కావాలి. ఇవి రెండు కూడా ఒక సిస్టమ్ తీసుకుని ఆ సిస్టమ్ మీద మనం డిజైనింగ్ చేసుకుంటాం. అంటే పేరు ఇవ్వడం అంటే పేరు రాసేయడం కాదు కదా. సో ఫస్ట్ మనం ఎలాంటి షర్ట్స్ని యూజ్ చేస్తాం, దానికి ఎలాంటి కాంబినేషన్ ఆఫ్ కలర్స్ కావాలి, ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాత దాన్ని డిజైనింగ్ చేసుకుంటాం ఒక సిస్టంలో. సో సిస్టంలో డిజైనింగ్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిస్టమ్ దగ్గరికి వచ్చేసాం. ఓకే డన్. సో ఇది మన సిస్టమ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి, డిజైనింగ్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ మనం పేరు ఏదైతే తీసుకుంటున్నామో ఇక్కడ డిజైనింగ్ చేసుకుని, సో ఇఫ్ ఇట్ ఈస్ నేను తీసుకున్న నేమ్ ఒక్క కలర్స్ అంటే టూ మల్టీ కలర్స్ కాకుండా ఓన్లీ డిఫరెంట్ వన్ వన్ కలర్ అయితే కనుక నేను ఫస్ట్ వినాయల్ ప్రిఫర్ చేసుకుంటాం. సో ఇక్కడ తీసుకొని మనం డిజైనింగ్ చేసుకుని ఒక కమాండ్ కొడితే మనకి ఇక్కడ ఇది ప్లాటర్. సో ఈ ప్లాటర్లోని మనకి డిజైనింగ్ చేసి, సో మనకి ఎంత పోర్షన్ కావాలో అంత పోర్షన్ ఇక్కడ మనం తీసుకుని హోల్డ్ చేసుకుని ఈ లోపల పెట్టుకుంటాం. సో ఆటోమేటిక్గా ప్రింటింగ్ అయిపోతుంది. సో ఫార్వర్డ్ ముందు వీడియోస్లో మీకు ఆల్రెడీ నేను చెప్పిన ప్రాసెస్ ఎలా అవుతుందో సో అది చేస్తాం. సో చూడండి, సో మనం ఇప్పుడు తీసుకున్నాం లోగో. ఈ లోగోని మనం కాటన్ టీషర్ట్ మీదకి లోగో డైరెక్ట్ మల్టీ కలర్ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఒక ఫ్యాబ్రిక్ని తీసుకుని ఆ ఫ్యాబ్రిక్ మీద మనం లోగోని ప్రింట్ చేస్తున్నాం ఫస్ట్. దాని తర్వాత అది మళ్ళీ మనం టీషర్ట్ మీద చేసుకుంటాం. సో నెక్స్ట్ మనకు కావాల్సింది ప్రింటర్ అండి. సో ఎందుకంటే లోగోని ప్రింట్ చేస్తున్నాను కాబట్టి మనకి కావాలి ప్రింటర్. సో ప్రింటర్ వచ్చేసి మనకి 6 కలర్ ప్రింటర్ విత్ ట్యాంక్. ఈ 6 కలర్ ప్రింటర్లో మనం ఇంక్ ఏదైతే వేస్తున్నామో అది వచ్చేసి 99 సబ్లిమేషన్ వాళ్ళ యొక్క వాటర్ ప్రూఫ్ ఇంక్. సో చూడండి, ఫ్యాబ్రిక్ దీనికి కలిపి ఒక టెఫ్లాన్ టేప్తో మనం అటాచ్ చేసేసుకున్నాము. సో దాన్ని దీంట్లో పెట్టాము. సో 70 సెకండ్స్ ఆఫ్ టైమింగ్. సో ఇది టెఫ్లాన్ టేప్ మనకి ఏం చేస్తుందంటే, ప్రింటింగ్ మనకి 200 డిగ్రీస్ ఆఫ్ టెంపరేచర్ వేడిలో వెళ్ళినా సరే యాజ్ ఇట్ ఈస్ బయటకు వస్తుంది. సో ఇప్పుడు మనం ప్రింట్ చేస్తున్న మెషినరీ వచ్చేసి దానికి మనం పెట్టుకున్న టెంపరేచర్ 200 డిగ్రీల టెంపరేచర్, 70 సెకండ్స్. సో ప్రింటర్ కోసం మాట్లాడుకున్నాం కదా, ప్రింటర్ వచ్చేసి మనకి 6 కలర్ ప్రింటర్. నేను యూజ్ చేసిన మెషినరీ A3 సైజ్ కాబట్టి నేను తీసుకున్న ప్రింటర్ కూడా A3 సైజేనండి. సో A3 సైజ్ మెషినరీ, A3 సైజ్ ప్రింటర్. సో ప్రింటర్లో 6 కలర్ని తీసుకున్నాను మల్టీ కలర్, ఎందుకంటే 6 కలర్ ప్రింటర్ మనకి
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ని చక్కగా ప్రొడ్యూస్ చేస్తుంది. సో కలర్స్ తీసుకున్న దాంట్లో ఇచ్చిన ఇంక్ 99 సబ్లిమేషన్ వాళ్ళ యొక్క వాటర్ ప్రూఫ్ ఇంక్ ని మనం యూజ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ స్టెప్ మనకు కావాలి ట్రాన్స్ఫర్ చేయడం కోసం పేపర్. సో దీన్ని నేను ఏదైతే యూజ్ చేస్తున్నానో అది వచ్చేసి 99 సబ్లిమేషన్ వాళ్ళ యొక్క జ్యువెల్ కోటెడ్ హై డెఫినేషన్ పేపర్ అండి. సో దీన్ని ఇవి రెండు మోస్ట్ ఇంపార్టెంట్ మనం ట్రాన్స్ఫర్ చేయడం కోసం. ఎందుకంటే మనం ఏదైనా వస్తువుని ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు క్వాలిటీ ఆఫ్ పేపర్ అండ్ ఇంక్ మనం అన్నీ సెట్ చేసుకుంటామండి. చక్కగా సెట్ చేసుకుని లాస్ట్లో ఎక్కడ తక్కువకి దొరుకుతుందా అని వెతుకుతాం. సో అక్కడ మనకి ప్రొడక్టే ఖరాబ్ అయిపోతుంది, అంటే పాడైపోతుంది. అప్పుడు మనం కూర్చొని ఏడ్చిన లాభం ఉండదు. ఎందుకంటే ఇంక్ మనం ఎక్కడైతే వేస్తామో ఇట్స్ ఇన్ ప్రింటర్ అండి. ప్రింటర్లో ఇంక్ పాడైంది అంటే మనకి చాలా పెద్ద ఇష్యూ వచ్చేస్తుంది, ప్రింటర్ పాడైపోతుంది. సో దాన్ని అవాయిడ్ చేయాలంటే క్వాలిటీ, అంటే ఇప్పుడు దేనికి ఏది టైప్ ఆఫ్ ఫీడింగ్ చేయాలో అదే చేయాలి, దానికి వేరే టైప్ ఆఫ్ చేస్తే పాడైపోతుంది. సో ఇలా మనకి ట్రాన్స్ఫర్ అయిపోయింది పేపర్ మీద. ఓకే, సో మనకి పేపర్ మీద నుంచి ఇది చూసారు కదా, దీని మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో ఇక్కడ ఒక చిన్న కనిపిస్తుంది కదా, దీన్ని తీసి మనం మళ్ళా దీన్ని టీ షర్ట్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. సో చూసారు కదా, సో ఒక ప్రింటర్ని ఎలా యూజ్ చేసుకోవాలో మనకి అర్థమైంది కదా. నెక్స్ట్ ఈ మెషిన్ అయితే మీరు చూస్తున్నారో ఇట్స్ అన్ A3 సైజ్ మెషిన్ అండి. ఇట్స్ అన్ హెవీ డ్యూటీ యూరోపియన్ స్టాండర్డ్ హెవీ డ్యూటీ హీట్ ప్రెస్ మెషిన్. సో దీని క్వాలిటీస్ ఏంటంటే ఇది బ్లాక్ మెటల్ చెత్త చేయబడ్డ మెషినరీ. సో అందుకోసం అని చెప్పేసి దీంట్లో మనకి హీట్ ప్రొడక్షన్ 4 సైడ్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ దీని సైజ్ వచ్చేసి A3 సైజ్ అంటారు, 16x24 దీని సైజ్. దీనికి అడ్జస్టబుల్ నాడ్ అవుట్ ఉంటుంది, డిజిటల్ మీటర్ కూడా తయారు అంటే దీంతో పాటే ఉంటుంది. సో దీనివల్ల మనం ప్రింటింగ్ చాలా సులువుగా చేసుకోవచ్చు. ఎందుకంటే హీట్ కరెక్ట్గా ప్రొవైడ్ అవ్వకపోతే ప్రింటింగ్ ఏదైతే చేస్తున్నామో అది సరిగ్గా అవ్వదు. సో దాన్ని కూడా మనం కామన్గా ఉంచాలి. అలాగే మనం నేమ్ని తీసుకున్నాం. ఫస్ట్ నేను బ్రెడ్ అండ్ వైట్ వినాయిల్స్ కాంబినేషన్ తీసుకున్నాను నేమ్ కోసం. సో ఇది హాఫ్ నేమ్ విత్ కింద అతని క్యాప్షన్. సో హాఫ్ నేమ్ ఏదైతే ఉందో అది మనకి రెడ్ కలర్లో వస్తుంది లైక్ దిస్. సో మనం తీసుకునే నేమ్ ఎలా ఉండాలంటే ఇట్ విల్ బీ డిఫరెంట్ అండి. అండ్ కలర్ కాంబినేషన్స్ మనం చూసుకోవాలి, ఎంత మంచి కలర్ కాంబినేషన్ మనం యూజ్ చేస్తున్నాము, ఏ కలర్ షర్ట్కి ఎలాంటి కలర్ కాంబినేషన్ యూజ్ చేస్తున్నామో చూసుకోవాలి. సో అప్పుడే మనకి డిస్ప్లే మనకి ఏదైతే కనిపిస్తుందో అది క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ మనం తీసుకున్నాం కదా, ఏం తీసుకున్నాం, ఒక నేమ్ తీసుకున్నాం. లోగో అయితే మల్టీ కలర్లోనే ఉంది, దాన్ని మనం ఏమీ మార్చలేం. ఎగ్జాక్ట్లీ ఎప్పుడైనా కంపెనీ లోగోస్ ఉంటే కనుక ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఏ లోగోస్ వాడతారో అదే లోగో అదే కలర్స్ని మనం మెన్షన్ చేయాలి, లేకపోతే అది రిజెక్షన్లోకి వెళ్ళిపోతుంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇవన్నీ మీకు ట్రైనింగ్ టైంలో నేర్పిస్తారు మీ నియరెస్ట్ లొకేషన్స్. సో నియరెస్ట్ లొకేషన్ ఆఫీసెస్ వచ్చేసి మనకి హైదరాబాద్, చెన్నై అండ్ బెంగళూరు. ఈ దగ్గర నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బోర్డర్స్ పడతాయి కాబట్టి ఈ మూడు ఆఫీసులు ఎవరికి నియరెస్ట్ లొకేషన్స్ ఉంటే వాళ్ళు వెళ్ళొచ్చు. కింద ఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయి డిస్క్రిప్షన్లో, వాళ్ళు వాళ్ళతో మాట్లాడుకుని మీరు డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే నేను చెప్పిన దాంట్లో మీకు ఇంకా చాలా క్వశ్చన్స్ రేస్ అవుతూ ఉండొచ్చు, ఇది ఇలా ఎందుకు అవ్వింది, అలా ఎందుకు చేయకూడదు, లేకపోతే ఇంత బడ్జెట్ లేకపోతే ఇంకేమైనా బడ్జెట్లో మార్చుకోవచ్చా, అంటే 1 to 10 lakhs అంటే ఏంటి అసలు, మనకి 1 to 10 lakhs వన్ ఎక్కువ 10 lakhs వరకు పెట్టుకోవాలా, ఇలా 1.25 lakh క్వశ్చన్స్ ఏరైజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే తెలియని టాపిక్, నేను ఇక్కడ క్లియర్లీ మీకు అంతా చెప్పలేను, నేను మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తున్నాను. బట్ మీరు చూస్తే కానీ ఎప్పుడైనా సరే ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేసినప్పుడు చూసుకోండి, చక్కగా వెళ్ళండి, విజిట్ చేయండి, నేర్చుకోండి, అంతా చక్కగా చేసుకోండి. సో ఎప్పుడైనా ఇష్యూ ఉంటే కూడా మీరు కాంటాక్ట్ చేసి మళ్ళీ మాట్లాడచ్చు. అండ్ ఇట్స్ 99 సబ్లిమేషన్ మీకు సబ్లిమేషన్ రిలేటెడ్లీ మీకు హెల్ప్ చేస్తుంది. అండ్ స్టార్ట్అప్ క్లినిక్ ఏదైతే ఉందో అది వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ స్టార్ట్అప్స్ అండి. సో ఎలా అంటే ఇప్పుడు రిపీటీస్, మీరు రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్అప్ చేద్దాం అనుకుంటున్నారా, మీరు చేయొచ్చు. మెడికల్స్కు రిలేటెడ్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారా, మీరు కన్సల్ట్ చేయొచ్చు. సోలార్ మీద వర్క్ చేద్దాం అనుకుంటున్నారా, మన స్టార్ట్అప్ క్లినిక్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వింగ్స్ ఉన్నాయన్నమాట. ఏ టైప్లో కైనా ఏ బిజినెస్లో అయినా మీకు సలహా కావాలంటే, చాలామంది డీటెయిల్స్ లేక ఒక బిజినెస్ని హాఫ్ హాఫ్లో వదిలేస్తూ ఉంటారు. సో కంప్లీట్ ప్రాపర్ డీటెయిల్స్ తీసుకుని ఇంజక్షన్ మోల్డింగ్ కానీ ఇలా. సో ఎందుకంటే పెద్ద పెద్ద బిజినెసెస్ ఉంటే హాఫ్ ఆఫ్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్మెంట్ మొత్తం చేసి చేతులు కాలు చేసుకుని చక్కగా పక్కన కూర్చుంటారు. సో అలా కాకుండా కంప్లీట్ డీటెయిల్స్ తీసుకోండి, చక్కగా వర్క్ చేయండి. సో ఇప్పుడు మనకి ఫ్రెండ్ ఏం వెళ్తుంది, ఎలాంటి అవసరాలు ఉన్నాయి ఫ్యూచర్లో, నాట్ ఓన్లీ ఇప్పుడు మన సర్వైవల్ కాదు కదా, ఇప్పటి నుంచి మనం ఒక బ్రాండింగ్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనకు ఒక బ్రాండ్స్ నుంచి ఉన్నాయి అంటే అవి ఎప్పటి నుంచి వర్క్ చేస్తే, ఇప్పుడు మనం అది బ్రాండ్స్ అని రికగ్నైజ్ చేస్తున్నామండి, అంత స్ట్రగుల్ వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు ఆ పొజిషన్స్లో ఉన్నారు. సో అలాగే ఇప్పటి నుంచి మన యూత్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి నుంచి మనం బ్రాండింగ్ చేసుకోవాలి అంది మానేసి యూట్యూబ్లో టిక్టాక్ వీడియోస్లో వేస్ట్, దేనికి దేనికి వాడతారో కూడా తెలియదు, టైం వేస్ట్ చేసుకోవడం తప్ప ఇంకొక పని నాకు అవుతున్నట్టయితే నాకు అనిపించలేదు. అంటే
టైం పాస్ అండి చక్కగా. దేని మీద మన ఫోకస్ కూడా తెలియదు. ఈవెన్ చిన్నపిల్లలు కూడా దాంట్లోనే వెళ్ళిపోతున్నారు. ఏదో కాసేపు సరదాగా ఒక వీడియో టూ వీడియోస్ వేసుకోవచ్చు, అదే పని మీద అదే పీపుల్కి మీరు అంటే పక్క వాళ్ళకి నేర్పిస్తున్నారో లేకపోతే వాళ్ళ పిల్లల భవిష్యత్తు పాడైపోతుందో నాకైతే తెలియదు. కానీ చాలామందిని చూశాను నేను, చాలా వీడియోస్ చిన్నపిల్లల వాళ్ళ ఏజ్ ఇప్పుడన్నీ దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటే నాకు తెలిసి పెద్ద కొద్ది వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియదు. సో దట్స్ ఎ పార్ట్, లీవ్ ఇట్. సో ఎవరి ఇష్టాలు వాళ్ళవి. సో జస్ట్ ఇన్ఫర్మేషన్ అంతే. ఓకే, సో నెక్స్ట్ ఈ బిజినెస్లో మనకి 1 to 10 lakhs బిజినెస్ బడ్జెట్ అండ్ ప్లేస్ వచ్చేసి మనకి ఒక చిన్న షాప్ మీకు ఆల్రెడీ మీరు బిజినెస్ చేస్తున్నా దాంట్లో కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఇఫ్ ఇట్ ఈస్ మల్టీ కలర్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మన టెంపరేచర్ అండ్ టైమింగ్స్ 200 degrees టెంపరేచర్ అండ్ 70 seconds టైమింగ్ అండి. అదే మామూలు ఇప్పుడు నేను వినాయిల్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మాత్రం మన టైమింగ్స్ 10 seconds మాత్రమే పెట్టుకుంటాం. అండ్ దెన్ నేను మీకు వెంటనే చూపించాను కాబట్టి దాన్ని కూల్ చేస్తున్నా 2 seconds దాన్ని, ఆల్స్ మీరు 2 seconds ఆఫ్ చేసి పెట్టి దానిపైన పీల్ ఆఫ్ చేసుకోవచ్చు. వేడి మీదే వెంటనే లాగేస్తే అది వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ తర్వాత మనకి కంప్లీట్ ప్రింటింగ్ అయిపోయినట్టే. సో చూడొచ్చు మనకి ఎంత చక్కగా ప్రింట్ అయిపోయిందో. సో విత్ లోగో అండ్ పేరు విత్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్స్ నేమ్. సో ఇట్స్ ఏ బ్రాండింగ్ కార్పొరేట్ లెవెల్ టీషర్ట్స్ కోసం మనం ఇలాంటి వర్క్ చేసుకోవచ్చు అండి. సో చూసారు కదా, సో ఇట్స్ టైప్ ఆఫ్ టీషర్ట్స్ మనం ప్రింట్ చేయాలంటే మనకి ఏం కావాలో, ఒక ఫ్లాట్ ప్రెస్ మెషిన్ కావాలి, ఒక ప్లాటర్ కావాలి అండ్ ప్రింటర్ విత్ ఇంక్ పేపర్ అండ్ వినైల్స్. రిమైనింగ్ మన రా మెటీరియల్ మనం దేని మీద వర్క్ చేస్తున్నాము అండ్ ఈ మెషినరీని తీసుకుని మనం నాట్ ఓన్లీ టీషర్ట్స్ అండి ప్రతి ఫ్యాబ్రిక్ మీద మనం వర్క్ చేసుకోవచ్చు. కాటన్, పాలిస్టర్, పాలీ కాటన్, 2 ఫ్యాబ్రిక్స్ని వదిలేసి లెదర్ అండ్ రెగ్జిన్, ఇవి రెండు వేడిని తట్టుకోలేవు. సో కాబట్టి ఈ రెండింటిని మాత్రం మనం సైడ్ని పెట్టేస్తాము, మిగతా అన్ని ఫ్యాబ్రిక్స్ మీద మనం వర్క్ చేసుకోవచ్చు. సో అదే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ 10,000 products మీద పని చేసుకోవచ్చు. లైక్ మగ్స్ దీంట్లో ఒక రౌండ్ ఫ్రేమ్స్ అవుతుంది, కుషన్స్ అవుతుంది, ఎండిఎఫ్ ఫ్రేమ్స్, అక్రిలిక్ ఫ్రేమ్స్, మెటల్ ఫ్రేమ్స్, ఇలా రకరకాల ఫ్రేమ్స్ అన్ని ప్రింట్ అవుతాయి. కిచెన్స్లో అలాగే అవుతుంది, కుషన్స్ ప్రింట్ అవుతాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుషన్స్ వస్తాయి, మౌస్ ప్యాడ్స్ అవుతుంటాయి. సో రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ మన రాక్ స్టోన్స్ అండ్ టైల్స్ అనేవి నా బ్యాక్ సైడ్ చూడొచ్చు ఇవన్నీ. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ అదర్ మెషినరీస్లో మనం యూజ్ చేసి కూడా చేసుకుంటాము మగ్స్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మగ్స్ మెషినరీస్ కూడా వస్తుంటాయి అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి టైల్స్ మీద ప్రింటింగ్ అయ్యండి. ఎంత క్లారిటీ ఆఫ్ వర్క్ అవుతుందో చూడండి ఎంత చక్కగా. సో ఇలా మనం క్లియర్గా క్లారిటీగా కూడా ప్రింట్ చేసుకోవచ్చు. అండ్ దోస్ ఆర్ ద వినాయిల్స్ మనకి అక్కడ ఎక్కడ పెట్టాము, మీకు జస్ట్ కలర్స్ కాంబినేషన్స్ తెలియడం కోసం అవి. సో అవి రోల్స్లో మీటర్స్లో వస్తూ ఉంటాయి మనకి, అవన్నీ కూడా పైన ఉన్నవన్నీ టైల్స్లో మనకి ప్రింటింగ్ అవుతాయి. అండ్ అగైన్ మనకి మగ్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్స్, అక్కడ టీషర్ట్స్ ఉన్నాయి కింద. మీకు ఇవే టీషర్ట్, ఇవే మొబైల్ కవర్స్ అండి, సిలికాన్ ప్రాజెక్ట్ చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ని మనం ప్రింట్ చేసుకోవచ్చు సిలికాన్ ప్రాజెక్ట్స్. దీనికోసం కూడా మనకి ప్లాటరే కావాలి, ప్లాటర్ ప్లస్ లామినేటర్ ఇవన్నీ కావాలి. నేను నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ చెప్తాను నేను. సో ఇలాంటి టైప్ ఆఫ్ టీషర్ట్స్ని చూడండి, సబ్లిమేషన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, వినాయిల్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదంతా చూడండి, A4 సైజ్, A3 సైజ్ వరకు మనకి ఇది ప్రింట్ అయిపోయింది. సో గ్లాసీ లుక్లో ఉంటుంది. ఓకే, ఈ టైప్ ఆఫ్ కుషన్స్ని మనం ప్రింట్ చేసుకోవచ్చు, పర్ కుషన్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుషన్స్ ఫ్రేమ్స్ చూసారు కదా. ఇలా రకరకాల ప్రొడక్ట్స్ని మనం ప్రింటింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈరోజు వీడియోలో మనం ఒక టీషర్ట్ ఎలాగా మనం బ్రాండింగ్ చేసుకోవచ్చు, ఎలా మనం ప్రింట్ చేసుకోవచ్చు, కార్పొరేట్ లెవెల్లో ఎలా మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు ఇవన్నీ ఈరోజు మీరు చూశారు, నేను చెప్పాను బడ్జెట్తో సహా చెప్పేశాను. ఇంకా డౌట్స్ ఉన్నప్పుడు మీరు కింద ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడచ్చు, వాళ్ళు మీకు మిగతా డీటెయిల్స్ ఇస్తారు. అండ్ మీరు వెళ్ళి విజిట్ చేసుకోవచ్చు, ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఫ్రీ ట్రైనింగ్, ఎక్కడ ఛార్జ్ ఉండదండి, ఎనీ లొకేషన్, ఎనీ ప్లేస్. అండ్ కింద ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు మీకు డీటెయిల్స్ ఇస్తారు. సో మీరు వెళ్ళి విజిట్ చేసుకుంటారు. సో ఇలా మళ్ళీ అప్డేటెడ్ వీడియోస్ కావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. సో నోటిఫికేషన్స్ వల్ల మీకు నాకు తెలిసిన ఇబ్బంది ఏముండదండి, పైన జస్ట్ ఒక మెసేజ్ వస్తుంది. సో ట్రై చేయండి, ఏ మీకు మరీ ఇబ్బందిగా ఉంటే ఒక వేరే విషయం. ఓకే, సో జనరల్గా పైన వస్తుంది, మీకు అవసరం ఉంటే క్లిక్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకే, సో మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్, జై భారత్. Are you passionate enough to start your own business but don't know where to start from? Do you want to be your own boss but don't know how to initiate? Are you looking for new ideas and unique solutions to reach out to your potential customers? Or are you just simply worried about the potential risk factors associated with your idea?
With many such obstacles and hurdles along the way, starting your own firm is surely not easy. And we at Startup Clinic know exactly what it takes to help you. With Startup Clinic by your side as your own business clinic, you can now sit back and relax and kiss a goodbye to all your troubles and worries. Through instant help in your startup process, Startup Clinic provides you all the services related to company formation, rebranding, and much more. Starting from just ₹99,999, get unlimited ideas for business along with experts' opinion and meetings with consultants. And starting from just ₹888, get unlimited services for your startup. From company formation to brand and logo creation, from website and application development to social media marketing, we undertake all the responsibilities there are in order to make your business a shining example in modern-day entrepreneurship. We also help you with bank loans, funding, factory setups, shows and event participation, along with unlimited advertising opportunities. We have 100-plus business modules under a single window solution under one clinic. After mastering all the major business industries like hotels, e-commerce, salons, franchising, logistics, restaurants and hotels, clothing and accessories, pharmaceuticals, media, furniture, mobile stores and manufacturing, we have gained all the necessary skills there are and have become much more than just capable to help you in ways more than one. Startup Clinic can provide you with your unique plan and assist you in capital generation as well. All you have to worry about is your ringing cash registers. Startup Clinic is professionally managed by industry experts, and business and technology planning are done through IIM, IIT standards. Our finances and laws are conducted by CA, CS and LLB experts, powered by Zenby Group of Companies, YouTube, and subscribe to our channel Startup Clinic and click the bell icon for daily notifications. We can also assist you on several social media and other platforms like Twitter, LinkedIn, Instagram, Tumblr, Google+, Vimeo, Pinterest, Quora, and Facebook. To know more about us, visit our website www.startupclinic.com.